చంద్రశేఖర్ చాలా సిన్సియర్ ఆఫీసర్ సార్. ఆయన చేసిన ఏ ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు. ఆయన అసలు దేనికి లోక ఆయన గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి సార్. రికార్డ్స్ ఆర్ వెరీ క్లియర్. ఓ, ఫస్ట్ పోస్టింగ్ విజయవాడ. ఎస్ సార్. అప్పుడు రూరల్ ఎస్పీ మీరేగా? ఎస్ సార్. గుడ్ చాయిస్. థ్యాంక్ యూ సార్. ఈ ఫైల్లో కన్నాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్. సారీ సార్, ఆ రిపోర్ట్లో కన్నా గురించి ఫుల్ డీటెయిల్స్ ఉండే అవకాశం లేదు. అది ఫాలో అయితే డైవర్ట్ అవుతాం. యు మీన్ హి ఇస్ రన్నింగ్ ఏ బ్లాక్ గవర్నమెంట్? ఎస్ సార్. కార్పొరేట్ వాళ్ళతో, రాజకీయ నాయకులతో, రియల్ ఎస్టేట్ అండ్ సినిమా వాళ్ళతో కన్నా చాలా క్లోజ్ గా ఉంటాడు. కేవలం డబ్బు కోసం హత్యలు కాకుండా దాన్ని వృత్తిగా మార్చింది అతనే. నేను కొద్ది రోజులుగా అతన్ని ఫాలో చేశాను. ఆంధ్రాలో జరుగుతున్న అన్ని కిరాయ హత్యలకు అతని నెట్వర్కే కారణం. ఇరవై ఏళ్ల క్రితం బెజవాళ్ళు ఓ ఫ్రెండ్ కోసం హత్య చేశాడు. తిరుపతి కాకినాడలో పరువు కోసం చేశాడు. నెల్లూరులో రౌడీ షేటర్ కోసం చేశాడు. ఒంగోలులో వృత్తి కోసం చేశాడు. ఏలూరు వినుకుండలో రాజకీయాల కోసం చేశాడు. వైజాగ్లో మాత్రమే డబ్బు కోసం చేశాడు సార్. ఈ రోజు వైరస్ లాగా అది ప్రతి ఊళ్ళో వ్యాపిస్తోందంటే అందుకు కారణం కన్నయ్య సార్. కర్ణకి ఏదైనా సమస్య వస్తే అతను సముద్రంలోకి పారిపోయి దాక్కుంటాడు. సమస్య తీరిన తర్వాతే అతను బయటకు వస్తాడు. సో కర్ణ మాత్రమే కాదు, మొత్తం నెట్వర్క్ ని ఎరాడికేట్ చేయాలి. అందుకు మీ సపోర్ట్ కావాలి సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మన డిపార్ట్మెంట్ లో కొంతమంది మీద నాకు నమ్మకం లేదు. నా టీంని నేనే ఏర్పాటు చేసుకుంటాను. వన్ వీక్ లో ఫుల్ డీటెయిల్స్ మీకు సబ్మిట్ చేస్తాను. చంద్రశేఖర్ సార్, సీఎం విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. డోంట్ బాదర్ అబౌట్ ఎనీబడి అండ్ ఎనీ ఇంటర్ఫరెన్స్. At any time, you can call me in hotline, okay? I'm Chandrasekhar, Inspector. Gunasekhar, writer, sir. Lingaraju, Constable, sir. Gopal Swami, Constable. Paramasivam, Constable. Udayaraju, Constable. చిత్ర, ఎస్ఐ సార్. ఇంతకుముందు ఈ స్టేషన్ లో మీరు ఎలా ఉండేవారో నాకు తెలియదు, కానీ పోలీస్ అంటే ఇలాగే ఉండాలని చట్టంలో ఉంది. దాన్ని నేను సిన్సియర్ గా ఫాలో అవుతున్నాను. మీ వల్ల ఫాలో అవ్వగలిగితే ఫాలో అవ్వండి, అలా లేదంటే మెడికల్ లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోండి. ఓకే, వెళ్ళండి. రైటర్ మీరు మాత్రం ఉండండి. ఎఫ్ఐఆర్ బుక్, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, కరెంట్ రిజిస్టర్, ప్రోగ్రెస్ రిజిస్టర్, ఆఫీస్ రిజిస్టర్, కన్విక్ట్ రిజిస్టర్, కన్విక్ట్ మెమోరండం, క్రైమ్ అబ్స్ట్రాక్ట్, ఈ స్టేషన్ లో క్రైమ్ చార్ట్, ఇవన్నీ వెంటనే నాకు కావాలి. రేపు తీసుకొచ్చి ఇస్తాను సార్. ఏ ఫైల్ లేదా? అన్ని ఫైల్స్ ఉన్నాయి సార్, కాకపోతే బూజు దులిపి ఇవ్వాలి, నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ. నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండడం వల్లే పోలీసులంటే ప్రజల్లో మర్యాద లేకుండా పోయింది. ప్రతి సంవత్సరం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పెడితే మీలో సగం మంది ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. పోండి, నేను అడిగిన ఫైల్స్ తీసుకురండి. ఎస్ సార్. ఎల్విన్, ఆల్ ది బెస్ట్. ఏ, నిజాయితీ గల పోలీసు ఎవరి కాళ్ళ మీద పడకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా ఉండండి. కూర్చోరా. మంత్రి అడిగితే ఇచ్చిపోయావా? అది మా తాత ముత్తాతల ఆస్తి. అదే డబ్బులు ఇస్తానన్నానుగా. దాని విలువ 200 కోట్లు. 2 కోట్లు అడుగుతున్నారు. అది గవర్నమెంట్ రేట్, ఇది కార్నర్ రేట్. ఈ బెదిరింపులకే నేను భయపడను. కమిషనర్ తో మాట్లాడుకుంటా. కత్తికి తెలుసా కమిషనర్? అన్న మీరేం చేసినా సరే మా తాతల నాటి ఆస్తి, నేను ఎవరికి ఇవ్వను. డబ్బు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? మినిస్టరు, ఆస్తి కాసపట్టవాడిని పైకి పంపించాను. మాకు రావాల్సింది మీరు పంపించండి. ఉచిత న్యాయ సలహాలంటావు, కానీ రాబడి బాగానే ఉందే. ఇందులో సగం మీ బాబులకే వెళ్తుంది. అంటే మాకే కదా వస్తుంది. ఏది ఫోటోలు చూడరా. మనో, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్.